హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారద వ్లాగ్స్. ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే ఈరోజు మీ అందరి కోసం ఒక 3 వెరైటీస్ కుకింగ్ వీడియోస్తో అయితే వచ్చేసానండి. ఈరోజు బ్లాగ్లో మంచి మిరియాల చారు క్యాబేజీతో మంచి ఫ్రై ఇంకా స్వీట్ కార్న్తో వడలు అనేది చూపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే వీడియో మిస్ అవ్వకుండా చూడండి. వెజిటేబుల్స్లో 3 వెరైటీ వెజిటేబుల్స్ వేసి చేస్తాను. ఇది చాలామంది కొంచెం క్యాబేజీ అంటే ఇష్టపడరు కదా తినటానికి, అంటే కొంతమంది తింటారనుకోండి. హెల్త్కి ఏది మంచిది, మన ఏది ఆరోగ్యంగా ఉంటుంది అనుకొని తినేవాళ్ళు చాలా తక్కువ మంది. టేస్ట్ బాగుంది అని చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. మనకి హెల్త్కి డైజెషన్కి కూడా చాలా యూజ్ అవుతుంది క్యాబేజీ అనేది. అంటే క్యాబేజీతో మనకంటే కొంచెం తక్కువ మందికి క్యాబేజీతో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో తెలుస్తుందండి. క్యాబేజీతో మనకి చాలామంది చెస్ట్కి అలా కొంచెం ఏదైనా చిన్న చిన్న గడ్డలు ఏమైనా అయినా కూడా వేడి చేసి మన చెస్ట్ దగ్గర పెట్టుకోవాలి అని చెప్తారు. అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం పాలు ఇచ్చే తల్లులు ఉంటారు కదా, వాళ్ళు పెయిన్తో బాధపడుతున్నప్పుడు అలా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. క్యాబేజీతో వెయిట్ తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. క్యాబేజీతో మనం డైజెషన్ ప్రాబ్లం కూడా చాలా తగ్గుతుందండి. క్యాబేజీ చక్కగా ఆయిల్ తక్కువ వేసుకొని కొంచెం వాటర్లో బాయిల్ అయ్యాక, అంటే ఒక్కొక్క పరో ఉంటుంది కదా, అలా తీసి ఒక్కసారి కొంచెం పసుపు సాల్ట్ వేసిన వాటర్లో జస్ట్ ఇలా ఒక 5 మినిట్స్ ముంచి దాన్ని తింటే డైజెషన్, అంటే కొంచెం చెప్పాలంటే కొంచెం మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, డైజెషన్ ప్రాబ్లం ఉంది అనే వాళ్ళకి ఇది మంచి టిప్ అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ పోసేసింది ఆయిల్ అని అనుకోకండి, నెయ్యితోటి కొంచెం వెరైటీగా చేస్తున్నాను. అంటే మనం ఫ్రై అంటే ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో ఎల్లుల్లిపాయలు పోపు సామాన్లు అన్నీ వేసుకుంటాం కదా, ఇక్కడ నేను అన్నీ కలిపి వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసుకున్నాను, 1-2 క్యారెట్లు, 5-6 పచ్చిమిరపకాయలు, 1/2 క్యాబేజీ అంటే 1/4 కేజీ క్యాబేజీకి 2 క్యారెట్స్ తీసుకున్నాను. ఉల్లిపాయలు అయితే వాడట్లేదండి, ఈ 9 రోజులు ఉల్లిపాయలు వాడను అని చెప్పాను కదా. దాంతోపాటు మిరియాల చారు అనేది, దీంట్లో 7 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీరా వేసుకున్నాను. అది పక్కన పెట్టుకున్నాను, మళ్ళీ చెప్తాను మీకు. ఇది ఇందాక అన్నీ కలిపి వేసుకున్నాం కదా, సిమ్లోనే ఉంచాలండి. ఇది హైలో అసలు పెట్టకూడదు, అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అది అవుతుంది. ఈలోగా మనం ఇందాక చూపించాను కదా చారుకి మిరియాలు 1 స్పూను, ధనియాల 1/2 స్పూను, ధనియాల పౌడర్ 1/2 స్పూను, జీరా 1/2 స్పూను, 1 ఎల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. ఇక్కడ నేను వెల్లుల్లిపాయ వేయలేదు, అంటే ఎల్లుల్లి ఉల్లి తినకూడదు కదా ఈ 9 రోజులు, అందుకని వేయలేదు. మామూలుగా అయితే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసి గ్రైండ్ చేసేసుకున్నాను మెత్తగా. ఇక్కడ వచ్చేసి 2 టమాటాలు, కొంచెం చింతపండు ఇందాక నానబెట్టి పిసికేసుకున్నాను కదా గుజ్జులాగా, అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో కొంచెం శనగపప్పు, అంటే కొంచెం లైట్గా అండి, 1/4 స్పూన్ సరిపోతుంది చారులో. 4-5 ఎండుమిరపకాయలు, కారం తక్కువ కావాలి అనుకునే వాళ్ళు 2-3 వేసుకోవచ్చు. అంటే మనం కారం పట్టి ఇంక ఇదే కారం దీంట్లో, అంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కదా, ఇది ఆయిల్లో మగ్గబెట్టిన కారం కొంచెం ఇలా పిసికేసి వేస్తే చారు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం కరివేపాకు వేసుకున్నాను, దీంట్లో ఇందాక గ్రైండ్ చేసుకున్నాను కదా చారు పౌడర్, అదే మిరియాలు అన్నీ కలిపి ఆ పౌడర్ కూడా సిమ్లోనే ఉంచాలండి ఇది, లేకపోతే మాడిపోతుంది. సిమ్లో పెట్టి జస్ట్ వేసి 1-2 సెకండ్స్ అటు ఇటు తిప్పాలి, అంటే పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం తిప్పుకోవాలి, ఎక్కువ మగ్గనివ్వకూడదు. మాడిపోతే వగర్ టేస్ట్ వచ్చేస్తుంది, స్మెల్ కూడా బాగోదు చారు. 1/2 స్పూన్ కారం సరిపడా, అంటే 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను, అది కూడా కొంచెం మగ్గాక. ఇందాక చింతపండు పులుసు, 2 టమాటాలు పిసుక్కున్నాను కదా, అది పోసుకున్నాను దీంట్లో. వాటరు మనం పులుపుని పట్టండి, ఎక్కువ పులుపు కావాలి అంటే చింతపండు ఎక్కువ వేసుకోవచ్చు, అంటే కొంతమంది తక్కువ కొంతమంది కొంచెం ఎక్కువ పులుపు తింటారు కదా, సరిపడా పులుపు ఉంటేనే బాగుంటుందండి. మరీ తక్కువ ఉన్నా బాగోదు, మరీ పుల్లగా ఉన్నా కూడా చారు టేస్ట్ ఉండదు. చిక్కదనం అనేది చూసుకొని ఇంకా వాటర్ సరిపడా పోసుకుని, నేనైతే ఇక్కడ 2 టమాటాలు, 1 నిమ్మకాయ అంత చింతపండుకి,
ఒక లీటర్ అంత వాటర్ అయితే వేసుకున్నాను. అంటే పెద్ద గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు పోసుకున్నాను వాటర్. ఇది ఎక్కువసేపు అయితే అస్సలు మరగబెట్టుకోకూడదండి. ఒక పొంగు చూసారు కదా, ఇలా ఒక పొంగు వచ్చాక కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవటమే, మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా దింపే ముందు సరిపడా సాల్ట్ అనేది చూసుకోవాలి. ఇది మనకి చక్కగా ఏదైనా బెండకాయ ఫ్రై కానీ వంకాయ ఫ్రై కానీ, అలాగా ఇప్పుడు ఇక్కడ చేసా కదా నేను క్యాబేజ్ అన్నీ కలిపిన ఫ్రై, అలా ఫ్రై చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి చారు. అంటే చారులో చాలా వెరైటీస్ ఉంటాయి కదా. కొంచెం ఒక చిటికెడు షుగర్ వేసుకున్నా, అది ఆప్షన్ అండి. అంటే షుగర్ వేస్తే కొంచెం టేస్ట్ కమ్మగా వస్తుంది కాబట్టి వేశాను. అది మన ఇష్టం, తినాలనిపిస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్ అంతే. ఇక్కడ నేను ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఇక్కడ ఉప్పు చూసుకుంటున్నాను సరిపోయిందా లేదా అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చారు అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడ ఇంకా ఇప్పుడు సిమ్లోనే ఉంది, టైం పడుతుంది కదా, అవుతూ ఉంది. ఇంకా అమ్మవారికి అన్నంలో పెట్టడానికి గ్రేప్స్ కొంచెం క్లీన్ చేసి అంటే వాష్ చేసి కడిగేసి పెట్టుకుందామని, ఇలా వాటర్లో కొంచెం ఒక స్పూన్ సాల్ట్, ఒక కొంచెం గోరువెచ్చని వాటర్, అంటే మరీ వేడిగా పోయకూడదు, కొంచెం గోరువెచ్చని వాటర్ పోసి కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఇలా ఉంచాలండి. ఎందుకంటే దానిపైన ఇలా చూసారా గీకితే మనకి పౌడర్ పౌడర్ లాగా వస్తుంది. ఎందుకంటే మందులు చాలా వేస్తారు కదా వీటికి, అది డైరెక్ట్గా అలా తింటే మనకి బాడీకి హెల్త్కి మంచిది కాదు. కొంచెం అలా లైట్గా సాల్ట్ వేసి కాసేపు ఉంచి కడుక్కుంటే బాగుంటుంది. ఇందాక చూసారు కదా అన్నీ కలిపి వేసుకున్నాను కదా, ఇంక ఇది దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొంచెం దగ్గరికి అయితే మగ్గాలి. ఎక్కువ దీంట్లో అయితే ఆయిల్ అస్సలు వాడలేదండి. నెయ్యితో మనకి ఎక్కువ ఫ్యాట్ అనేది రాదు, అలా అని ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం వేసుకొని ఇది మంచి అంటే ఎలా అంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సేమ్ ఇదే ఇప్పుడు ఇది కొంచెం మ్యాష్ చేసి సమోసాలు కూడా మనం వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీంట్లో జస్ట్ ఒక్క ఆలు వేసేసి అది సమోసాకు కూడా, అంటే చాలామంది చిట్టి సమోసాలు చిన్న సమోసాలు ఇష్టంగా తింటారు కదా, కార్న్ అలాగా కలిపి దీంట్లో కొంచెం కార్న్ స్వీట్ కార్న్ కొంచెం ఆలు వేసుకుంటే ఇది మనం సమోసాకు కూడా వాడుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఇదైతే ఇంకా దగ్గర అయిపోయింది. నేను సరిపడా సాల్ట్ చూసి వేసుకుంటున్నాను. దీంట్లోనే ఇంకా వెరైటీగా కావాలి అంటే కొంచెం నువ్వుపప్పు పౌడరు అలా చేసుకొని ఉంటాం కదా, కందిపొడి కారపొడి అలా కూడా కొంచెం లైట్గా ఒక స్పూన్ అలా వేసుకోవచ్చు. నేను వేద్దాం అనుకున్నా కానీ దాంట్లో వెల్లుల్లిపాయ వేసానని వేయలేదు, అలా కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. చూసారు కదా చక్కగా టమాటో చారు ఇది చాలా బాగుంటుంది. పొద్దున్నైతే నేను వంకాయ పచ్చడి చేశాను, ఇంక ఈ మూడు సరిపోతాయి పూటకి. ఇది కూడా హాఫ్ ఎన్ అవర్ అయిపోయింది. ఇంక అన్నీ కడిగేసి ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాలి. అదైతే నేను ఇంకా వీడియో తీయలేదు, అసలు చేస్తున్నప్పుడు టైం అయిపోతుందని పెట్టేటప్పుడే వీడియో తీయటం కుదరలేదు. అమ్మవారికనే కాదండి, మనం తేంగానే ఇలా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టినా టేబుల్ మీద పెట్టినా పిల్లలు అలా మధ్య మధ్యలో ఒకటి తింటారు, డైరెక్ట్గా తింటే మంచిది కాదు కదా. ఇంకా లంచ్ టైం అయిపోయింది, 3 అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పా కదా, సరే వడలు చేద్దామని స్వీట్ కార్న్స్ ఉట్టిగా ఉడకబెట్టి మొన్న తీసుకొస్తే ఉడకబెట్టాను కదా, సరే వడలు చేద్దామని. ఈ విధంగా అంటే గింజలు ఎప్పుడు తీయాలి ఎప్పుడు అవుతుంది అనుకునే వాళ్ళకి చిన్న టిప్ అండి, ఏం లేదు. ఇందాక చూపించా కదా చాకు పెట్టి జాగ్రత్తగా అలా చేస్తే అన్నీ మనకు వచ్చేస్తాయి ఇలా గింజలతో సహా. ఈ విధంగా తీసేసుకున్నాను మొత్తం 4 స్వీట్ కార్న్స్ తీసుకొని దీనికి ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే స్వీట్ కార్న్స్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, కొంచెం కారంగా ఉంటే కారం తినే వాళ్ళకి బాగుంటుంది. నాకులాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే 2 వేసుకున్నా ఓకే సరిపోతుందనే తినేస్తారు, ఎందుకంటే స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటారు కదా. ఎవరైనా అంతే కదండి, ఎవరికి ఏది నచ్చుతుందో అదే అలాగే బాగుంటుంది అలాగే చేసేద్దాం అనుకుంటారు కదా. అంటే అన్ని విషయాల్లో కాదండి, జస్ట్ వన్నీగా చెప్తున్నాను. మంచి విషయాలైనా ఏదున్నా కొంచెం మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా నేను పచ్చిమిరపకాయలు కూడా వేసేసి దీంట్లో అంటే వెల్లుల్లిపాయ ఉల్లి లేనిది ఎన్ని ఉంటాయో కదండి, దీంట్లో కూడా వేయలేదు. కాకపోతే ఇది ఎంత బాగా చేసినా ఉల్లిపాయ కొంచెం వెల్లుల్లిపాయ లేనిది ఆ ఫ్లేవర్ అనేది ఘాటు రాదు కదా. ఇది
వేసుకొని అదే సారీ పచ్చిమిరపకాయలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకో వాయిలో పుదీనా కొంచెం, దీంట్లో పుదీనానే టేస్ట్ వస్తుంది, కొంచెం పుదీనా ఎక్కువ వేసుకోవాలి. కొంతమందికి పుదీనా స్మెల్ ఆ టేస్ట్ నచ్చదు, అలాంటి వాళ్ళు కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే పుదీనా కూడా చాలా మంచిదండి, పుదీనా కూడా డైజెషన్కి మంచిది, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది మనకి. ఎందుకంటే ఆకుకూరలు ఎప్పుడు ఏదైనా మంచిదే. ఇక్కడ నేను కట్ చేసేసి ఇంకా శుభ్రంగా వాష్ చేసి ఇంకా పిండిలో అయితే వేసేస్తా. ఇది గ్రైండ్ చేయక్కర్లేదు, జస్ట్ కట్ చేసేసి పిండి గ్రైండ్ చేసుకున్నాక పిండిలో కొంచెం కొత్తిమీర, కొత్తిమీర అయితే ఎక్కువ వేసుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కూడా పుదీనా ఈయనకి ఇష్టం ఉండదు, అంటే మరీ ఎక్కువ వేసేసిన స్మెల్ పుదీనా స్మెల్లే వస్తుంది. పుదీనాతో చేసావా అది, ఇప్పుడు కాన్ కదా స్వీట్ కాన్తో చేసావా అని అడుగుతారు, అందుకనే తక్కువ వేసుకున్నాను. అది వేసేసి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా ఇంకా వడలైతే వేసేసి ఇచ్చేస్తాను పిల్లలకి. కొంచెం తింటూ కాసేపు అలా ఎంజాయ్ చేస్తారు కదా వాళ్ళు. కొంచెం కారం వేసుకున్నాను, కారం కూడా వద్దనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని కారం ఆప్షన్ అండి, లేదు కారం కూడా కావాలి అంటే వేసుకోవచ్చు. ఇక్కడ మూకుడేంటి అలా ఉంది అని అనుకోకండి, అది ఐరన్ది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఐరన్వే వాడుతున్నాం కదా, ఇంకా అదేంటంటే దానికి జాగ్రత్తగా మెయింటెనెన్స్ చెయ్యాలి, లేదంటే ఇంకా తోమటానికి బయట వేసేసినా అలాగే ఉంటుంది. ఇక్కడ పిండిలో నేను కార్న్ ఫ్లోర్ అయితే వాడట్లేదండి, బియ్యం పిండి వేసుకుంటున్నాను. బియ్యం పిండి అంటే ఇప్పుడు నేను 4 స్వీట్ కార్న్స్ తీసుకున్నాను కదా, దీంట్లో ఒక కప్ అంటే స్పూన్తో కనీసం ఒక 4 స్పూన్స్ అయినా బియ్యం పిండి అనేది వేసుకోవాలి. అప్పుడు ఆ స్ట్రక్చర్ ఆ టేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది కమ్మగా బియ్యం పిండితోటి. మైదా పిండికి కూడా వేసుకోవచ్చు కానీ బియ్యం పిండి బెస్ట్ అండి, అంటే మైదాతో అదొక ఫ్లేవర్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ విధంగా చక్కగా చేయితోనే ఇలాగ గారెల్లాగే చేసి వేసేసాను, కాకపోతే హోల్స్ పెట్టలేదు వడలు కదా. వడల్ని కొంచెం ఇలా వేసుకొని కొంచెం మగ్గాక తీసుకుంటే వేడివేడిగా మంచి టేస్టీ వడలు అయితే రెడీ అయిపోతాయండి. నేను ఇవి చేశాను కానీ పిల్లలకి పెట్టే హడావుల్లో నాకు టైం అయిపోతుందని సరిగ్గా అసలు తీసేటప్పుడు కూడా వీడియో తీయలేదు, చూసారు కదా. ఇంకా ఈ విధంగా అయితే చక్కగా చూసారా, ఇలాగ కొంచెం ఇవి కూడా మనం సిమ్లో పెట్టే వేపుకోవాలి. ఎందుకంటే స్వీట్ కార్న్ కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది, హైలో పెట్టేస్తే తొందరగా బ్లాక్గా వచ్చేస్తాయండి. సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత సిమ్లో పెట్టుకొని వేపుకుంటే లోపల కూడా మంచిగా వేగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేసేయండి. మరి చూసారు కదా, ఇంకా ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ ఒకటి మీకు స్కిప్ చేశాను, ఇడ్లీ కాబట్టి ఎప్పుడు ఏం పెడతానులే వీడియో బోర్ కొడుతుందని. లంచ్ స్నాక్స్ అయితే ఈ విధంగా చేసేసానండి, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ తర్వాత అదంతా చేసిన తర్వాత అవన్నీ చేసిన ఆ కిచెన్ ఎలా ఉంటుందో ఇంకా లేడీస్కి చెప్పక్కర్లేదు, అది క్లీన్ చేసుకోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇంకా అది కూడా పెడితే మీకు 20 మినిట్స్ కాదు 1 అవర్ పడుతుంది, అందుకనే అదైతే ఇంకా నేను పెట్టలేదు. ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేము నెక్స్ట్ డే కొంచెం పని ఉండి సారీ స్కందగిరి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో అయితే నేను ఇంకా వీడియో తీయదలుచుకోలేదు, ఎందుకంటే ఎందుకో అండి ఆ టెంపుల్కి వెళ్తే నాకు మరి ఎందుకో తెలియదు, కొన్ని టెంపుల్స్ నుంచి తీయాలనిపించట్లేదు. అంటే మనం టెంపుల్కి వచ్చాము వీడియో తీయడానికి కాదు కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ వెళ్ళినప్పుడు ఏమైనా తీయాలనిపిస్తే పెడతాను టెంపుల్ వీడియో. ఈసారి అయితే ఇలా వచ్చేటప్పుడు జస్ట్ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర కొంచెం బాగుందని ఇలా తీశాను. చూసారు కదా ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వ్లాగ్తో రేపటి వ్లాగ్లో కలుద్దాము. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే వీడియో ఇంకా కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వటానికి ఉంటుందండి, ఎందుకంటే ఎంత చూసినా లైక్ సబ్స్క్రైబ్ లేకపోతే వీడియో ఫాస్ట్గా వెళ్ళదు కదా. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ కావాలి అంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు ఇవి చేస్తేనే నాకు బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. చూసారు కదా, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust.
Yeah, no, I don't wanna waste what's left.